నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా రాజేంద్రనగర్ వర్ధమాన్ కాలేజీలో హాకథాన్ ప్రోగ్రాం ప్రారంభమైంది. జలచర జీవులు గుర్తించడం, వ్యవసాయ ఉత్పత్తులు వంటి పలు అంశాలపై ఈ హాకథాన్ చేపట్టారు. కొత్త టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించారు. సముద్రంలో చేపలు పట్టడానికి ముందు వాటిని గుర్తించేందుకు కొత్త టెక్నాలజీని వర్ధమాన్ కాలేజ్ విద్యార్థులు రూపొందిస్తున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు నైపుణ్యాలను వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది 7వ సారి మన భారతదేశంలో కండక్ట్ చేస్తున్నామండి. సో మన కాలేజీలో ఇది వరుసగా 3వ సారి మనం కండక్ట్ చేస్తున్నాము. సో గత 3 సార్లు మనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ ఇన్నోవేషన్ అనేది ఇప్పుడు చాలా అవసరం మన ఇండియాకి, యాజ్ వెల్ యాజ్ యునో మీరు ఏ పరిధిలో తీసుకున్నా సరే ఇన్నోవేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ద్వారా చాలా మంచి ఇన్నోవేషన్ టెక్నాలజీస్ మనకు బిల్డప్ అవుతున్నాయి, వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఐడియాస్ చాలా చాలా ఉన్నాయి పిల్లల దగ్గర, వాటిని మనం కొంచెం నర్చర్ చేసుకొని ఆ యంగ్ మైండ్స్కి కానీ మనం మంచి దారి చూపించగలిగితే ప్రాబ్లీ మనం వికసిత్ భారత్ చాలా తొందరగా 2047 కన్నా ఇంకా ముందే మనం అచీవ్ చేస్తాము. యాక్చువల్గా మన ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు బ్రెయిన్ చైల్డ్ అది, ఆ వికసిత్ భారత్ యాజ్ వెల్ యాజ్ ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్. This is regarding the All India Council of Education and MISC's Innovation Smart India Hackathon. It is being held at 51 locations and in Vardhaman College of Engineering we have Smart India Hackathon and they have very good facilities to start with and conduct this hackathon. This will go on for 36 hours and these are problem statements given by some ministries and some common people also. To solve this, they will sit for 36 hours and give good final ideas and they will get a prize money of 1 lakh rupees. The winner will get 1 lakh prize money and this will be implemented on all the ministries. This is a very good achievement for India and the whole world is watching you and the solutions which the students are giving, the young minds. And especially the boys and girls and each team has one girl students compulsorily and some teams are with the girls itself. So you can see the change in India